సుబ్బారావు, ఇలా బ్రేకింగ్ న్యూస్ చూసా టీవీలో, మోడీ గారు ఇలా అనౌన్స్ చేశారు 500 నోటు 1000 నోటు లేపేశాం మణికరావు నాన్న, అది ఇది అని. సో చాలా టెన్షన్ పడ్డాడు, బీపీ షుగర్ అన్ని లేవని కూడా వచ్చేసాయి ఆ రోజు. ఏం చేయాలి ఏం చేయాలని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇంట్లోంచి. ఇంట్లో బయటకు వచ్చేటప్పటికి అందరు ఇళ్ల ముందు జనాలు ఉన్నారు. ఓకే, సాధారణంగా టీవీలేమో బ్యాంకుల ముందు ఏటీఎంల ముందు జనాలను చూపిస్తుంటే వాళ్ళ కాలనీలో మొత్తం ఇళ్ల ముందు నుంచున్నారు. సరే బయటకు వచ్చి అటు ఇటు చూసేటప్పటికి జాన్ నుంచున్నాడు అక్కడే. జాన్ తెలుసా మీకు? జాన్ నాకు ఆయనే అని అన్నాడు అక్కడ సుబ్బారావు. జాన్ చూడగానే ఏంటి ఏమైందంటే, అవును రా బ్యాంకుల ముందు నుంచి వాళ్ళు కానీ 1000 నోట్లు 500 నోట్లు పట్టుకుని ఇక్కడ నుంచినారంట. అరే బ్యాంకుల్లో ఉన్నాయిలే తెలియదు కానీ ఈ ఇళ్లలో ఉన్న లేడీస్ పోపుల డబ్బాల్లో చాలా చిల్లరలు ఉన్నాయంటరా, ఇక్కడ మార్చేసుకుందాం వెంటనే అంటారు. సో ఇలా 500 బ్యాన్ చేయగానే చాలా మంది, కొంతమంది వెరైటీగా ఫీల్ అయ్యారు, కొంతమంది ఎందుకు ఇలా అని అనుకున్నారు, చాలా మంది ఇబ్బంది పడ్డామని ఫీల్ అయ్యారు. వెళ్ళడం వల్ల ఎంత 500 ఆపేయడం వల్ల నీకేమైంది? అస్సలు డిఫరెన్స్ అస్సలు లేదు. ఎందుకు అలాగా? ఎందుకంటే ఇంట్లో 1000 రూపాయలు ఉన్నాయి, అన్ని 100 నోట్లే ఉన్నాయి. లక్కీ ఓ అడ్వాన్స్ ఇచ్చారు, ఇష్టం ఆపిన 2 రోజుల ముందే ఇచ్చింది, తీసుకెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవాలి. ఇప్పుడు డిఫరెన్స్ రాలేదు, లక్కీగా సేవ్డ్, ఇబ్బంది రాలా. వింధ్యా గారికి వచ్చింటుంది బాగా, వచ్చింది దీపత్సంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, చాలా వచ్చింది. మామూలుగా వాళ్ళ పరుపుల కింద వాటి కింద కట్టలు అవన్నీ పెట్టారు, బాత్రూమ్ కమోడ్ లోపల ప్లాస్టిక్ కవర్. ఐ డోంట్ నో, నాకు తెలియదు అంటే ఆవిడ, ఐ డోంట్ నో, నాకు తెలియదు. మీ పరిస్థితి ఏంటమ్మా? నేను అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి దొరికిన ఫ్రెండ్స్ అంత దగ్గర అమ్మ తల్లే 100 రూపాయల నోట్లు ఉంటే దానం చేయండి రా బాబు అని అలా అనుకుంటున్నా అన్నమాట. సో మీ ఉద్దేశంలో మీరేమనుకుంటున్నారు, లేదా మీరు ఫేస్ చేస్తున్నది 500 క్లోజ్ చేశారు? నిన్న ఈవినింగ్ 8:00 కి రెస్టారెంట్ వెళ్ళిండే నేను, 9:00 కి తిరిగి వచ్చా. యాక్చువల్లీ ఇంట్లో అమౌంట్ లేదనమాట, ఏటీఎం కూడా తీసుకెళ్ళా, డ్రా చేసొద్దాం డ్రా చేసుకొద్దాం వచ్చేటప్పుడు అని తీసుకెళ్ళా. ఏ ఏటీఎం దగ్గర చూసినా కిలోమీటర్ల మీద జనాలు ఉన్నారు, 2-3 ఏటీఎంస్ చూసి ఏమో అనుకుని 4th ఏటీఎం కూడా చెక్ చేసి ఆయన అలానే ఉన్నారు, నాకు అర్థం కాలే. సరే అని ఇంకో ఒక ఏటీఎం దగ్గరికి వెళ్ళిపోయా. వెళ్ళిపోయి అసలు ఏం జరిగింది అంటే, ఇలా ఇలా జరిగింది అని, గంటలో ఇంత బీభత్సం జరిగిపోయిందా అంటే నాకు అర్థం కాలే. తర్వాత సర్వర్ కూడా డౌన్ అయిపోయింది, డ్రా చేద్దాం అన్న ఇంకేం లేదనమాట. అలా 2 రోజులు వెయిట్ చేస్తూ కూర్చున్నా ప్రస్తుతానికి. ఈ రోజు అయిపోగానే షో అయిపోగానే వెళ్ళి డ్రా చేసుకురావాలి. చిలుకూరు వెళ్దామని క్యాబ్ బుక్ చేసుకున్నాం, వెళ్తున్నాం సగం దూరం వెళ్ళిన తర్వాత దారిలో మోడీ గారు ప్రకటించారు, మేడం 100 ఉన్నాయంటే లేవండి 500 ఉన్నాయంటే అయితే దిగిపోండి అన్నాను అని చెప్పాడు. ఎందుకు అని అంటే 100 అయితేనే మేము తీసుకుంటాం, లేకపోతే తీసుకోమంటే సరేరా బాబు ఇంటికి పదా అని చెప్పి ఇంటికి వెళ్ళి ఉన్న చేంజ్ మొత్తం అన్ని తీసుకొచ్చి అప్పుడు టెంపుల్కి వెళ్ళాం. కాదు, ఆ ఇన్సిడెంట్ విన్న తర్వాత నాకు ఇంకోటి గుర్తొచ్చింది. యాక్చువల్ గా న్యూస్ బ్రేక్ అయినప్పుడు మేము ఒక రెస్టారెంట్ లో ఉన్నాం, బయటకు వచ్చి డబ్బులు లేవని 500 టిప్ ఇచ్చాం. ఆ డ్రైవర్ మొహం మీద కొట్టాడు, అవసరం లేదన్నట్టు ఆల్మోస్ట్ ఫేస్ వాడు అలా అనిపించింది. వీడేంటి 500 ఇస్తుంటే రివర్స్ ఇస్తున్నాడు అనుకున్నాం, మాకు అర్థం కాదు అప్పటికి న్యూస్ తెలియదు. ట్రాఫిక్ పోలీస్ ఆపాను, లైసెన్స్ ఇంట్లో మర్చిపోయాను. యాక్చువల్ గా మర్చిపోగానే ఫైన్ కట్టాలని, సరే సార్ 500 తీసుకొచ్చాను తమ్ముడు 100 రూపాయలు చాలా, లేదు సార్ 500 తీసుకుని పర్లేదు, లేదు తమ్ముడు 100 రూపాయలు చాలా, నాకు అప్పుడు న్యూస్ తెలియదు. తర్వాత ఆయనే సరే వద్దులేదమ్మా ఈసారి లైసెన్స్ ఎప్పుడు జేబులో పెట్టుకోవాలి, ఇంట్లో ఉందంటున్నావు కదా నంబర్ చెప్పండి, నంబర్ చెప్పాను, రైట్ నీకు లైసెన్స్ ఉంది ఓకే అని పంపిస్తాడు. ఇంటికి వెళ్ళి తెలిసింది నాకు, ఇంకోసారి లైసెన్స్ లేకుండా రోడ్డు మీకు వస్తే 1000 రూపాయలు ఇస్తాం మేమని అలా పోలీస్. నిన్న ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి టిఫిన్ చేయడానికి వెళ్ళాం అనమాట, ఒక 2-3 షాపులు, ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ముగ్గురు టిఫిన్ చేసాం. ఫస్ట్ చేసాం, చేసిన తర్వాత బిల్ ఎంత అయింది, 120 అయింది. సరే 500 తీసి ఇచ్చాం, డౌట్ గానే ఇచ్చాం ఇస్తుందో లేదని. ఆ చక్క లోపల పెట్టేసుకుంది, సరే చేంజ్ ఇస్తుంది కదా అనుకున్నాం, చేంజ్ లేదు వరుస 5 రోజులు ఇక్కడికే రా అని చెప్పింది. యాక్చువల్లీ మేము రూమ్ వెకేట్ చేయాలి, సో నాకు లక్కీగా ఏంటి అంటే ఇంటి ముందు ట్రాలీ అతను వచ్చారు, వచ్చారు కదా అనేసి పైకి రమ్మని చెప్పాను. చెప్పిన తర్వాత నా దగ్గర చేంజ్ లేదని టెన్షన్ పడుతూ ఉన్నాను. తను చెప్పాడు, మేడం మీ దగ్గర 1000 రూపీస్ 500 ఉంటే పర్లేదు మాకేం నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నాడు. ఓకే కదా లక్కీగా దొరికావని చెప్పేసి అన్నాను. నాకు 2000 రూపీస్ అయితే ఆయన 3000 రూపీస్ అన్నాడు. ఎందుకు అని అంటే ఇంకా 1000 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటే వచ్చేస్తారని చెప్పాడు. ఓ ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారా? అంటే 1000 కి 200 రూపీస్ కమిషన్ తీసుకొని, అంటే 800 వాళ్ళ కౌంటింగ్ అనమాట. 500 300 800 800
అసలు నిజంగా ఈ 500 బ్యాన్ చేసిన తర్వాత మోడీ గారు కూడా ఇంతమందిని కూర్చోబెట్టి చర్చించుంటారు. పండగలాతికి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. నిన్న ఈవినింగ్ ఒక కాస్మెటిక్ సెంటర్కి వెళ్ళానండి, ఒక చిన్న లిప్స్టిక్ కొందామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళి 500 తీసుకెళ్లి భయ హడావిడిగా అడుగుతున్నా, ఒక లిప్స్టిక్ ఇవ్వండి, లిప్స్టిక్ ఇవ్వండి అంటే 150 అన్నాడు. ఎందుకండి అంత హడావిడి పెడుతున్నారంటే, ఏం లేదండి రేపు ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ ఉంది, ప్రదీప్ కోసం వెళ్తున్నామన్న ప్రోగ్రామ్ ఎల్లుండి పెట్టుకోమని చెప్పండి, ఎందుకు హడావి పెడుతున్నారు అన్నాడు అతను. అవ్వండి కడపలో ఉన్నాను సార్. నేను కడపలో హోటల్కి వెళ్ళాను, 8 మంది నా స్టాఫ్ తీసుకొని హోటల్కి వెళ్ళాను. నేను అందరు టిఫిన్లు చేశారు, టిఫిన్లు చేసిన తర్వాత బిల్ అయింది. కరెక్ట్గా బిల్ కూడా 4200 అయింది. అయిన తర్వాత బిల్ కడదానే లోపల ఓనర్కి ఈ విషయం తెలిసింది, బ్యాన్ చేశారని. నా దగ్గర 100 రూపాయల ఖాతాలు అసలు లేవు, నా దగ్గర 5000 ఉన్నాయి, అన్ని 500 రూపాయల ఖాతాలు. ఒక అరగంటలో తెచ్చిస్తానన్నా, ఈ 8 మందిని మీ దగ్గర పెట్టుకోండి అంటే వినలేవాడు. మా 8 మంది దగ్గర 6 సెల్ ఫోన్లు ఉంటే వాడి దగ్గర పెట్టాం అన్నా, నేను పోయి తెచ్చిచ్చేస్తాను, నా మాటిన్నా ఈ సెల్ ఫోన్ 16000 రూపాయలు అని చెప్పి చెప్పా. అయినా వినకుండా ఆ సెల్ ఫోన్లో 8 మందిని అక్కడ పెట్టుకుంటే నేను వాడికి ఇవ్వాల్సిన 4200 కోసం దాదాపు 1.5 గంట తిరిగాను కడపంతా. అక్కడ కూరగాయల మార్కెట్ లేకపోతే నాకు ఇచ్చారని, ఎందుకంటే కూరగాయలు అమ్మకపోతే వాడికి లాస్, ఫ్యూచర్ లో మార్చుకోవచ్చు అని చెప్పి నా దగ్గర ఉండి 500 రూపాయలు తీసేసుకున్నాడు. వాడి దగ్గర ఉండే కూరగాయలు కొని ఆ వచ్చిన చిల్లర 10000 రూపాయలు కూరగాయలు కొని ఆ వచ్చిన చిల్లర తీసుకుని వచ్చి వాడికి కట్టి 8 మంది తీసుకొచ్చాను సార్. ఒక ఇడ్లీ వాళ్ళ జీవితాన్ని మార్చింది. మోడీ గారికి చెప్పండి సార్, నిర్ణయం తీసుకున్న ముందు కొంచెం ఆలోచించి తీసుకోమని. నాకు జరిగిన అన్యాయం, నేను పడిన ఇబ్బంది ప్రపంచం ఎవరు పడున్నాడు. ఏమైంది? పొద్దు నుంచి నైట్ వరకు వెయిట్ చేసి ఉన్న 500 తీసి వైన్ షాప్ కి వెళ్తే వాడు చిల్లర లేదంటే ఎంత నరకం. కొనుక్కుని పెట్టుకోవద్ద, ఇంత మంచి షో జరుగుతా అంత కుర్చీ కూడా సిట్టింగ్ కూర్చోటి ఎలా కూర్చుందో. నా గర్ల్ ఫ్రెండ్ నాకు డబ్బులు డబ్బులు అని నన్ను పదే పదే ఫోర్స్ చేస్తుంటే, ఇంట్లో దాచుకున్న డబ్బులన్నీ నేను ఇవ్వనని చెప్పినా గానీ ఇవ్వకపోతే నీతో బ్రేకప్ చేస్తానని చెప్పింది. సరే నన్ను ఏడ్చుకుంటా మా అమ్మను అడిగి 10,000 తీసుకోబోయి అన్ని 1,000 రూపాయల నోట్లు దాని చేతిలో పెట్టాను. అది ఇంటికి వెళ్ళిపోయినాక మోడీ గారు ఏం చెప్పారంటే, 1,000 నోట్లు చల్లవని చెప్పారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నమస్తే, నేను 1,700 దగ్గర పెట్టుకున్నానండి. పాల ప్యాకెట్లకి కూరగాయలకి వెళ్ళాను, 20 రూపాయలు కూరగాయలు ఇవ్వవే 200-300 తీసుకెళ్ళాను అనమాట. సరే ఇస్తానని చెప్పింది. నేను మాత్రం 500 కాగితం ఇచ్చాను. అమ్మ ఏమంటే, ఒకసారి అక్క ఇప్పుడు లేవే కూరగాయలు, రేపు రాపోనింది. రేపు వచ్చేదంటే అన్ని కూరగాయలు ఫ్రెష్గా ఉన్నాయి కదా అంటే, కావాలంటే అప్పగా తీసుకెళ్ళు బావరాగానే డబ్బులు ఇవ్వనింది. అలా జరగడానికి కూడా కారణం ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు ఆశీస్సులు తీసుకోవడం. అమ్మాయిలకి జనరల్ గా షాపింగ్ మాల్స్ లోనే చాలా ఇబ్బంది, ఇంకెక్కడ ఇబ్బంది పడడం మేము అక్కడ ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఎంత జనం ఉంటారు, ఎంతసేపు బిల్ కట్టాలి చెప్పు, బట్టలు అయిపోవాలి, తర్వాత కాస్మెటిక్స్ ఎన్ని ఉంటాయి చెప్పు. ఇప్పుడు ఎవరో ఒకరు కడతారు కదా. అదు ఆయన ఇండైరెక్ట్ చెప్తున్నారు, నువ్వు ఓకే అంటే ఆయన షాపింగ్ బిల్ ప్రదీప్ ప్లీజ్ ప్రదీప్ నేను షూటింగ్ లో కొంచెం బిజీ ఉంటాను, ఆయన వస్తాడమ్మా. నిన్న పేమెంట్ ఇచ్చారండి. సో పేమెంట్ ఇస్తే ఏంట్రా అన్ని 100 కాగితాలు ఇచ్చారు అని చెప్పేసి అలా వెళ్ళాను. సో అలా బైక్ మీద వెళ్తున్నాను, బైక్ మీద వెళ్తుంటే ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది. ఆహా మన కూడా చూసి అమ్మాయిలున్నారులే అని చెప్పేసి ఎక్కించుకున్నాను. ఎక్కించుకున్న తర్వాత మేచ్ చేసింది. ఆహా అమ్మాయిలు చాలా చేంజ్ అయిపోయారు అనుకున్నాను. తర్వాత చేంజ్ అడిగింది, చేంజ్ అడితే ఆహా 100 విచ్చలవిడిగా ఉన్నాయని చెప్పేసి అమ్మాయికి ఒక 500 ఇచ్చేసాను. తర్వాత ఇంకొంచెం ఎవరికి వెళ్ళిన తర్వాత బైక్ పార్క్ చేసి వెళ్తున్నాను, వెళ్తుంటే ఇంకొక అమ్మాయి హ్యాపీ సార్ చేంజ్ ఉన్నది, ఆహా ఈ రోజు ఏదో మన మహేష్ బాబు ఫేస్ లాగా ఉందని చెప్పేసి ఆ అమ్మాయికి కూడా చేంజ్ ఇచ్చేసాను. చేంజ్ ఇచ్చిన తర్వాత మనకు కొంచెం డౌన్లోడింగ్ ప్రాసెస్ అప్పుడే కొద్దిగా దగ్గర పడింది. సో సులభ్ కాంప్లెక్స్కి వెళ్ళాను అనమాట. వెళ్తే నా దగ్గర 500 ఉన్నాయి, 500 వాళ్ళ లోపలికి వెళ్తున్నాను. వెళ్తుంటే సార్ చేంజ్ అన్నాడు. లేదా 500 తీసుకున్నా సార్ చేంజ్ అన్నాడు. నాకేం ఆగట్లేదు సార్, చేంజ్ అంటూనే ఉన్నాడు. అయ్యా 500 తీసుకున్నా లేదన్నాడు, 1,000 రూపాయలు తీసుకున్నా లేదన్నాడు, 2,000 తీసుకున్నా. వాడు 10,000 ఇచ్చినా సార్ నన్ను లోపల పంపలేదు. తర్వాత ఏం జరిగిందో చెప్పుకోలేము. ఏటీఎం కార్డుకి వెళ్ళాను, జనాలు ఎక్కువగా ఉన్నారు, డబ్బులు తీయలేకపోయాను. సరేలే ఉదయాన్నే తీసుకుందాం అని చెప్పి ఇంటికి వెళ్ళి పండుకున్నాను. ఉదయాన్నే వచ్చేటప్పటికి
100 rupees, 500, 1000 లేవు అని చెప్పారు. తర్వాత ఇంక భోజనానికి అన్నిటికీ ఎట్లా అని నేరుగా స్టూడియోకి వచ్చేసాను. ఇక్కడైతే అంత భోజనాలు అన్ని పెడుతుంటారు. మళ్ళీ ఎవరు ఫోన్ చేసి మార్నింగ్ 1000 notes చల్లట్లేదు అంట కదా అని బ్రేకప్ చెప్పేసింది భయ్యా. ఏంటిదేంటి 1000 notes చల్లకపోతే నాకు బ్రేకప్ చెప్పడం ఏంటి అని ఆలోచించాను. అప్పుడు తనకి ప్రపోజ్ చేసినాం నేను 1000 notes మీద కవిత్వం రాసి ఇచ్చాను అనమాట. ఈ నోటు ఎంత నిజమో నా ప్రేమ కూడా అంతే నిజమన్నాను అని చెప్పాను అనమాట. ఎవరికి ఎంత మంచి జరిగిందో తెలియదు కానీ నీకొక్కడి మాత్రం మంచి జరిగింది అన్న విషయం నాకు అర్థం. బరం ఉన్నాడు ఆయన పాపం రీసెంట్ గా పెళ్లి అయింది బై మిస్టేక్. సో ఆ బై మిస్టేక్ పెళ్లి అయింది సరే అనుకున్నాడు. ఆనందంలో వాళ్ళ ఆవిడతో డాన్స్ చేస్తున్నాడు అని సాల్సా లాంటి జల్సా చేస్తున్నాడు. ఇవి చేస్తుంటే ఈయన కాళ్ళకు ఆవిడ కాళ్ళు అడ్డంబడి దబేలలు ముందు పడి గబగబా అంబులెన్స్ పిలిచాడు హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఓకే డాక్టర్ తీసుకెళ్లిన తర్వాత టెస్ట్లు అన్ని చేస్తున్నాడు. సార్ కొంచెం కష్టం సార్, ఆవిడ ఏమి పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. మా సుబ్రహ్మణ్యం అనిపాడు. సార్ సార్ అలా కాదు సార్, మీరు ఎట్టి పరిస్థితులు ఆమెను కాపాడాలి, ఆవిడ 30 సంవత్సరాలే సార్ ఆవిడకి అది అని. సార్ చెయ్యిల్లో ఊపుతుంది అనమాట ఈసీజీ అప్పుడే రియాక్ట్ అవుతుంది అప్పుడే ఇట్లా మిషన్. డాక్టర్ హే వాట్ ఏ మిరాకిల్ ఆవిడ రియాక్ట్ అవుతుంది మేడం మీద చెప్దాం అనుకుంటే చెప్పండి అంటే సార్ నాకు 30 కాదండి 28 సంవత్సరాలే అని. ఇలాంటివి చాలా ఉంటాయి. కొన్ని మనం ఒప్పుకోం, కొన్నిసార్లు తెలియనివ్వం ఎవరికి. అలాంటి వింత వింతవి మీరు దాచిన వింత వింత రీజన్లు ఏంటో ఇప్పుడు నాకు తెలుసుకోవాలని. అప్సరస లాగా ఉన్న ఫిగర్ నాకు ఒక్కడే బాయ్ ఫ్రెండ్ అంటే నమ్మబుద్ధి కాదు. అవునమ్మా 10 మంది ఆల్రెడీ కన్ఫర్మేషన్ లో ఉండుంటారు, అందులో 3 ఓకే చెప్పే పరిస్థితిలో ఉండుండొచ్చు, ఒకడు ఆర్ఏసీలో ఉండుండొచ్చు. నువ్వు ఇంతకీ లిస్ట్ లో ఎక్కడ నేను ఒక సినిమాకి వెళ్ళినాను వేరే గర్ల్ ఫ్రెండ్ తోని. వేరే అంటే నా సెకండ్ గర్ల్ ఫ్రెండ్ తో నేను ఒక సినిమాకి వెళ్ళిన. ఫస్ట్ ఆవిడ వేరే దగ్గర ఉంది, తను అదే రూట్ లో ఉందని నాకు తెలియదు. మాకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో వెళ్తే చూసింది, తను ఎంత అడిగినా నేను చేయలే చేయలే అని ఒప్పుకోలేదు. మైక్ పక్కన అబ్బాయికి ఒకసారి టూ ఫింగర్స్ బట్టన్ పట్టు అమ్మాయిలు ఏంటి. ప్రదీప్ గారు కామెడీ చేస్తే నవ్వురాదంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కాదు. ఓకే ఇంకా అబద్ధాలు. ఎక్స్ప్రెస్ రాజాలో వచ్చిన 5000 డొనేషన్ కి ఇచ్చానంటే నా ఫ్రెండ్స్ నమ్మకపోవడం. ప్రదీప్ హ్యాండ్సమ్ కాదంటే ఎవరు నమ్మరు. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు నా ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్ చూసినప్పుడు ఇది మొత్తం ఇంట్లో చూస్తారు. గర్ల్స్ మేకప్ లేకుండా అందంగా ఉండరంట నమ్మరు. గర్ల్స్ మేకప్ లేకుండా అందంగా ఉండారంట నమ్మరు. గర్ల్స్ మేకప్ లేకుండా కూడా అందంగానే ఉంటారు. వాళ్ళని మేకప్ లేకుండా చూస్తే అంతేగా మా పని. ఎవరు అంకుల్? ఎక్స్ప్రెస్ రాజా షోని మంచిగా లేదంటే ఎవ్వరు నమ్మడు. వెరీ గుడ్ నాన్న, అదంతా మీరు చూపిస్తున్న ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఇంకా ఎర్ర జెండె ఎర్ర జెండె నీయలో ఎర్రని జెండె నీయలో 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 పేదల పాలీటి నీయలో మరి పిన్నిది జెండె నీయలో ఈ
ఇప్పుడు చెప్పమ్మా. ప్రదీప్ అన్న గడ్డము డూప్లికేట్ అంటే అసలు ఇప్పుడు చూసినా తెలిసింది రియల్ గా. వెరీ గుడ్, సూపర్. పాప ఆవిడేదో చెప్దాం అనుకుంది. అబ్బాయిలు లవ్ చేస్తారంటే నమ్ముతారు, పెళ్లి చేసుకుంటాం అంటే నమ్ముతారు. ఇంత అద్భుతమైన సత్యాన్ని ఇంత త్వరగా ఎలా నేర్చుకున్నావు మనం? మిమ్మల్ని చూసే. ప్రదీప్ గారికి సిక్స్ ప్యాక్ లేదంటే ఎవ్వరు నమ్మరు. ప్రదీప్ షో చూడొద్దంటే ఒప్పుకోను. ఆ టైంలో నాలెడ్జ్ పెంచుకోవడానికి న్యూస్ చూడొచ్చు కదా అన్నా గానీ ఒప్పుకోను. మేము ప్రదీప్ షోనే చూస్తా అంట. ఏ మన దగ్గర న్యూస్ కంటే ఎక్కువ నాలెడ్జ్ తెలుసా? తప్పకుండా చూస్తూ ఉండమ్మా. చెప్పండి అమ్మా. ఏం చెప్తాను ఫైనల్ గా చెప్పు. గుడికి వెళ్దాం అంటే ఈ అబ్బాయిలు ఆహా గుడికి తీసుకెళ్తారా అని అస్సలు నమ్మరు. కానీ వస్తే కానీ తెలియదు కదా వాళ్ళకి మేము గుడికి తీసుకెళ్తున్నామా ఎక్కడికి తీసుకెళ్తున్నా. అది ఒక్కొనే ఒప్పుకోరు అల్లలు. ఎందుకు ఎందుకు అది అది నా ప్రశ్న. నీలాంటి డౌట్ అడిగితే గ్యారంటీ డౌట్ వస్తుంది వాళ్ళకి. అందుకే అడిగానన్నా వస్తారా రారా అని. అడగకుండా మీరు చెప్పండి అమ్మా, అబ్బాయిలు ఏ విషయాలు ఒప్పుకోరు? ఎగ్జాంపుల్ మీరు, మీరైతే ఒప్పుకోరు. I love you. Same pinch. So sweet. Thank you so much. Thank you kaadu, naaku cheppalsindi. Nenu cheppina appude oppukovani. I love you too. Thank you so much. Namadu namadu school papana namadu namina preminchi fullu matram avvadu. ఈ జనరేషన్ యూత్ క్లాస్ కి పోదాం అంటే ఒప్పుకోరు, సినిమాకి పోదాం అంటే పోదాం పదండి అంటారు. నువ్వు క్లాస్ రూమ్ కి వెళ్ళే బ్యాచ్ సినిమాకి వెళ్ళే బ్యాచ్? అమ్మా క్లాస్ రూమ్ కి వెళ్ళే బ్యాచ్. అయ్యా ఇది ఇది నేను ఒప్పుకో. నేను కాలేజ్ కి రెగ్యులర్ గా వెళ్తా అంటే మా పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు. ఒక గ్రూప్ ఆఫ్ హ్యాండ్సమ్ బాయ్స్ దగ్గరికి వెళ్ళి ప్రదీప్ ఫిజిక్స్ సూపర్ గా ఉంటుంది అంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఎస్. ఇంకా అబ్బాయిని నువ్వు అబ్బాయి కాదంటే అసలు ఒప్పుకోరు. ఇంక ఇలాంటి స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయా భయ్యా? ఇంకా మద్యం తాగడం మీ ఆరోగ్యానికి హానికరం, నాతో పెట్టుకోవడం మీ జీవితానికి ప్రమాదకరం. నీ డాన్స్ చూసాక నిజంగానే ప్రమాదకరం నీతో పెట్టుకోవడం. వామ్మో. ఇప్పుడు ఒక ఇంట్లో ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఒక అతను టీవీ చూస్తున్నాడు, ఒక అతను రాసుకుంటున్నాడు, ఇంకో అతను బొమ్మలు గీసుకుంటున్నాడు, ఒక అతను చెస్ ఆడుకుంటున్నాడు, ఇంకో అతను టీవీ చూస్తున్నాడు. సో ఎనే ఆరు అబ్బాయి ఏం చేస్తాడు? ఆరో అబ్బాయి టీవీ చూస్తున్నాడు. టీవీ చూస్తున్నాడు. ఓకే. ఆరో అబ్బాయి అందరూ ఏం చేస్తున్నారు చూస్తున్నాడు. వెరీ గుడ్ నానా, నీట్ అయిపోయి. ఎస్. మీరు పక్కింటి అమ్మాయికి లైన్ ఇస్తున్నాడు. గ్యారంటీ నీట్ అయిపోయి. ఎస్. ఆరో అబ్బాయి ఐదుగురు ఏం చేస్తున్నా చెప్తున్నారు, అది మీరే ఆరో అబ్బాయి. ఆరో అబ్బాయి అమీర్పేట్ చౌరస్తాలో ఉన్నాడు అంటే మైత్రివనం దగ్గర అంటే నేనే అనమాట. బయలుదేరాలి, ఐదుగురు వెయిట్ చేస్తున్నారు. ఆరో అబ్బాయి ఇంకో టీవీలో మీ ప్రోగ్రామ్ చూసుకుంటే వచ్చాను. ఆ
అరే అబ్బాయి ఇప్పుడు మీరు ఏం చెప్తారో అదే చేస్తున్నాడు. వ్యాధి అన్నయ్య, వ్యాధిది. 2 టాబ్లెట్స్ వాడాలి నువ్వు పొద్దున. ఆరో అబ్బాయి చెస్ ఆడుతున్నాడు. 2వ వాడు చెస్ ఆడతాడు. ఎవరు ఆడతాడు? ఒకటి ఆడేసుకుంటాడు చెస్. వెల్ డన్ సూపర్, బాగా చెప్పారు. మీ ఆలోచన పద్ధతులు చూస్తుంటే నాకు ఇంకో ప్రశ్న అడగాలనిపిస్తుంది. అడగరా. ఒక కార్ డ్రైవరు 1-way ట్రాఫిక్ లో రివర్స్ లో వెళ్తున్నాడు, అయినా పోలీస్ పట్టుకోలేదు, ఎందుకు? అంబులెన్స్ మా స్ట్రైట్ గా వెళ్తేనే మన వాళ్ళు సరిగ్గా దారి ఇవ్వరు, ఇంకా రివర్స్ లోనా? ఓకే, బాగా ఆలోచించమ్మా. మేడం గారికి ఇవ్వండి పాపం. వెనక ఎవ్వరు లేరా? వెనకాల ఎవరు లేరని రివర్స్ వచ్చి అందుకే పోలీస్ పట్టుకోలేదు. ఆవిడ షాక్కి గురై ఉంది. ఎందుకంటే పోలీస్ వెహికల్ కాబట్టి. ఓకే, కూర్చున్నాం. 1-way ట్రాఫిక్ అన్నప్పుడు ఎటు వెళ్తే ఏముంది? 1-way ట్రాఫిక్ అన్నప్పుడు ఇలా వెళ్ళినా అలా వెళ్ళినా ఒకటే వస్తుంది కదా. 1-way అంటే ఒక వే. 1-way లో రివర్స్ అంటే వెనక్కి. అదే అంటున్నా, 1-way ఉంది అక్కడ. ఇలా వెళ్ళొచ్చు అలా వెళ్ళొచ్చు ఆ వేలో. అవునమ్మా, మీరు ఎటు వెళ్ళొచ్చు, మీరు ఎలాగైనా నడపచ్చు. మేమేమి చేయలేం. వెరీ గుడ్ అమ్మా. అతను మొబైల్లో కార్ డ్రైవింగ్ ఆడతాడు, కార్ గేమ్ ఆడతాడు. ఏం ఆన్సర్ అది? బా కూర్చో, నాకంటే తేడాకున్నాడు. ఎందుకంటే పోలీసు రిటర్న్ రాలేడుగా. 1-way కాదు, రిటర్న్ రాలేడు. ఏంటి మళ్ళీ చెప్పు. 1-way పోలీసు రిటర్న్ రాలేడు. ఎలా బంగారం, ఎలా ఇలా అయితే ఎలా చెప్పు నువ్వు? వాడే రివర్స్ వెళ్తాడు, పోలీసు వాడు రాలేడా? పోలీసు వాళ్ళు రూల్స్ పాటియలే. రేపు ఒకసారి ట్రై చేయను. ట్రై చేసి ఏమైందో చెప్పు నాకు. జాగ్రత్త. ట్రాఫిక్ మ్యాన్ నేను నడుచుతూ వెళ్తుంటే నన్ను చూడడంలో బిజీగా ఉండు. వెరీ గుడ్, సూపర్ అమ్మా. అంటే ఆశ్చర్యంతో చూస్తున్నాడా, ఆనందంగా చూస్తున్నాడా? షాకే చూస్తున్నాడు. అలా చూస్తున్నాడా? అలా కాదా, షాకే. కార్ డ్రైవర్ నడుచుకోట వెళ్తుండడు, కార్లు వెళ్తలే. కార్ డ్రైవర్ నడుచుకోట వెళ్తుండడు. ఎస్, కార్ డ్రైవర్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. కార్ డ్రైవర్ అన్నానే గానీ కార్లో వెళ్తాడు అన్నానా? ఓకే, వెల్ డన్ సూపర్ బాయ్, వండర్ఫుల్. మా మొత్తం ఎక్స్ప్రెస్ రాజా షోలో మోస్ట్ యంగెస్ట్ పార్టిసిపెంట్ బ్రదర్, మీ పేరు? ఏం చేస్తూ ఉంటావు? డాన్సింగ్, యాక్టర్స్, అన్ని చేస్తావు. ఏం చదువుతున్నావు? జీవితాన్ని చదువుతున్నాను. నీ జుట్టు అంత పొడుగ్గా ఉన్నప్పుడే నాకు అర్థమైంది చాలా చాలా చదివేశావు నువ్వు అని. వెరీ గుడ్. నీకు ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్తాను, ఇప్పుడే గుర్తొచ్చింది. జస్ట్ సుబ్బారావు ఒకసారి లక్కీ డిప్ లో టికెట్ దొరికిందని చెప్పి అమెరికా వెళ్ళాడు. సో ఆ టికెట్ దొరికింది, అమెరికా వెళ్ళాడు. బీచ్ లో హ్యాపీగా నిక్కరేసుకుని పడుకుని ఉన్నాడు. చుట్టుపక్కల అందరూ ఫారినర్లు ఉన్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, బాగుంది చూడడానికి కూడా, అంతా హ్యాపీ అనుకున్నాడు. సరే, అటుగా వెళ్తున్నావు, ఫారినర్ వచ్చి హే ఆర్ యూ రిలాక్సింగ్ అన్నాడు. అడిగితే నో ఐఎమ్ సుబ్బారావు అన్నాడు. మళ్ళీ కాసేపు వచ్చిన తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది, హే ఆర్ యూ రిలాక్సింగ్ అడిగితే నో ఐఎమ్ సుబ్బారావు అన్నాడు. సరే, ఇలా కాదు, ఎందుకో డౌట్ వస్తుంది, అందరూ నెత్తి పెట్టుకుంటారు, వెళ్ళిపోతున్నారు, అర్థం కావట్లేదు ఏంటి అనుకుని పక్కన ఉన్న ఫారినర్ ని అడిగాడు. సార్, ఆర్ యూ రిలాక్సింగ్ అని అడిగాడు పక్కోండి. సో పక్కోడు ఎస్ ఐఎమ్ రిలాక్సింగ్. నీ అబ్బాయి ఇందాక నుంచి నీ గురించి ఇంతమంది ఎదుగుతున్నారు, ఆర్ యూ రిలాక్సింగ్ అని అంటే మరి చెప్పవేరా నువ్వు ఇందాక నుంచి? ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అలా కొన్ని సార్లు భాష ప్రాబ్లం వల్ల చాలా సార్లు ఇరుక్కుని ఉంటాం. అది ఇంగ్లీషే అవ్వక్కర్లేదు, అలా హిందీ, తమిళ, అలా మిగతా లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళందరికీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు.
మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా? నేను నా గర్ల్ ఫ్రెండ్ బర్గర్ తిన్నాను వెళ్ళాం. ఏం పేరు? లక్ష్మీకాంత్. అమ్మాయి పేరు లక్ష్మీకాంత్ లేదన్నా, నా పేరు. నీ పేరు? ఓకే ఓకే. తను నేను బర్గర్ తిన్నాను వెళ్ళాం. సో అక్కడ తను ఎవరో టీచ్ చేశారు. సో తను బ్లడీ బర్గర్ ఉంది. అయితే నేను తన బర్గర్ తీసుకుని బర్గర్ లో బ్లడ్ ఉందేమో చెక్ చేశాను. ఈ సంఘానికి సమాజానికి నీలాంటి వాడు కావాలి. వెరీ గుడ్ అన్న, చాలా అద్భుతంగా. మళ్ళీ వచ్చింది అమ్మ ఇంకోసారి నీతో బయటికి? రాలేదు అన్న. అర్థమైంది నాకు. వెరీ గుడ్. ఎస్, ఇంకా నేను ఒక రోజు క్లాస్ రూమ్ లో మాయకేంద్ర ఊగుతుంది ఇట్లా. నేను ఒక రోజు క్లాస్ రూమ్ లో కూర్చొని ఉన్నాను. అయితే మ్యామ్ ఉండి డోంట్ లై ఆన్ టేబుల్ అంటే, నేను అన్నాను నేను టేబుల్ మీద అబద్ధం చెప్పట్లేదు, పక్కన అమ్మాయి మీద అబద్ధం చెప్తున్నాను అన్నాను. క్లాస్ లో అందరు నవ్వారు గట్టిగా. మీకు ఎప్పటికి అర్థమైంది? తర్వాత అర్థమైంది. లాస్ట్ కి అందరు నవ్వాక అర్థమైంది. అందరు నవ్వాక అర్థమైంది. నవ్వండిరా. ఏ జాగ్రత్త అబ్బాయి, వాటర్ ఇవ్వండి. ఓకే, ఇంకా ఐటీ జాబ్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను భయ్య. ఆడు సిహెచ్ అని అడిగిండు. సీఎం కర్మ నాకు ఏ టు జెడ్ అచ్చు అని చెప్పేసా. థ్యాంక్ యూ అని సెకండ్ ఇచ్చాడా? వాహ్, ముఖం వెలిగిపోతుంది ఆనందం తాను. సో నేను రీసెంట్ గా గోవాకి వెళ్ళాను. ఫారెన్ వచ్చి వేరికైనా గెట్ లిక్కర్ అని అడిగితే నాకు అర్థం కాదు. ఎక్కర్ అని అడిగిన లిక్కర్ లిక్కర్ అని ఎక్కర్ అంటే వద్దు నాకు ఈ ఫిక్కర్ అని చెప్పి వెళ్ళిపోయారు. మంచి పని చేసా, అయితే దడుచుకునేదా అన్నా. నేను మా ఫ్రెండ్ ఒకరోజు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే అర్జెంట్ గా టాయిలెట్ వచ్చింది. ఇంటికి టూలెట్ అని ఉంది, బట్ ఇంగ్లీష్ రాదు కదా, టాయిలెట్ అనుకుని లోపలికి వెళ్ళిపోయి. సో ఒక పాట పాడడం కోసం నువ్వు నీకు కష్టాలు పడ్డావు కాబట్టి మా కోసం పాట పాడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడులేవులే. ఈ పాటని ఇప్పటి వరకు భూప్రపంచంలో ఇంత నవ్వుతూ ఆనందంగా పాడిన ఒక్కడే. నేను నా ఫ్రెండ్ షాప్కి వెళ్ళాం సెల్ పాయింట్కి. సెల్ కొందామని వెళ్తే ఈఎంఐ అన్నారు. ఈఎంఐ 1200 అన్నారు. అంటే పక్కన అమ్మాయి ఉంది కదా, ఈఎంఐ 1200 వస్తుంది ఏమైనా. ఫ్రంట్ రెండు బటన్ వేలు నిలబడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ లేచి నిల్చోండి ఒకసారి. రెడీ, 1 2 3 ఏంటి? 6th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు ఇంగ్లీష్ అంత ప్రాపర్ గా రాకపోతుండే, మీనింగ్ అర్థం కాకపోతుండే. ఇప్పుడు పర్లేదు కదా? ఇప్పుడు ఓకే. నాకు ఇప్పటికీ అదే ప్రాబ్లం. అప్పటి టైంలో కార్స్ మీద ప్రెస్ అని ఉంటుండే, కార్స్ మీద కానీ బైక్స్ మీద కానీ ఎప్పుడు వెళ్ళి ప్రెస్ చేసి వస్తున్నా నేను. అప్పుడు మా బాబాయ్ వచ్చేసి అరే ఏం చేస్తున్నారా అంటే, అరే ప్రెస్ ఉంది కదా బాబాయ్, ప్రెస్ చేసి వస్తున్నా అని చెప్పిన. తర్వాత నాకు తెలిసింది ప్రెస్ అంటే ఆ ప్రెస్ కాదు, మీడియా అని చెప్పేసి. మీ పేరు? నేను మా ఫ్రెండ్. మీ పేరు? నా పేరు శ్రీకాంత్. ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తుంటారు. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. ఓకే చెప్పండి. నేను మా ఫ్రెండ్ గెస్ట్ రూమ్ కానీ, నేను మా ఫ్రెండ్ గోవాకి వెళ్ళాం రే హోటల్ కి. వేరే దగ్గర గెస్ట్ రూమ్ అని అడితే వాష్రూమ్. మీరందరూ ఎందుకు రెస్ట్ రూమ్ దగ్గర ఇరుక్కుపోయి ఉన్నారు అందరూ అలాగా? 7th క్లాస్ లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఒక అమ్మాయికి లెటర్ రాశాను. అది తీసుకెళ్లి ఇంగ్లీష్ మేడం కి ఇచ్చింది. నేను రాసిన ఇంగ్లీష్ అర్థం కాక లీవ్ లెటర్ అనుకో, నాకు లీవ్ ఇచ్చినారు. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉండగా ప్రిన్సిపల్ కి లెటర్ రాశాను. అప్పుడు ద ప్రిన్సిపల్ కి పిఐఎల్ రాయకపోయి పిఎల్ఈ రాశా. అది నేనేదో కొత్త ప్రిన్సిపల్ అతనికి ఏదో ఇచ్చినట్టు అతను లోపల పెట్టుకున్నాడు. అది తీసుకుని నాకు పర్మిషన్ కూడా లోపల పెట్టుకున్నాడని నేను షాక్. ఎంతసేపు నుంచి అతను ఇవ్వట్లేదు తిరిగి. ఏం చేయాలి అర్థం కాక వస్తే వెనక్కి. ఆయనకే కాదు మాకు కూడా అర్థం కాల. ఒకసారి మా ఫ్రెండ్ వాడి లవర్ కోసం రెండు కార్నర్ టికెట్స్ బుక్ చేయమంటే నేను థియేటర్ లో ఈ కార్నర్ లో టికెట్ ఆ కార్నర్ లో టికెట్ బుక్ చేశాను. బయటకు వచ్చాక నాకు బ్యాండ్ బాజా బరాది. నువ్వు ఇంతకీ ఏ కార్నర్ లో కూర్చున్నావు? వాడికి భయపడి నేను ఏ కార్నర్ లో కూర్చోవాలి? అమ్మాయి కూడా వాడికి ఆ కార్నర్ లో పెట్టినప్పుడు ఈ కార్నర్ లో నువ్వు కూడా ఒకటి తీసుకోవాలి కదా. మీ పేరు? జీవన్ లీల. అంటే ఏంటి అర్థం? లైఫ్ డ్రామా. చెప్పమ్మా. ఏం చెప్పాలి? 1116 సార్ ఎంత లెక్క రావు? అయితే ఒక పని చేయి, ఇంగ్లీష్ కష్టాలు ఏమైనా ఉన్నాయి నీకు? నేను 9th క్లాస్ వరకు తెలుగు మీడియం లో చదివాను. 10th నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడడం మొదలు పెట్టాను అన్నమాట. చాలా కష్టపడ్డానులేండి.
అండ్ నేను ఫస్ట్ క్లాస్ నుంచి చదివినా నాకు టెన్త్ అర్థం కాలే. మొత్తాన్ని ఫైనల్ గా ఏదైనా చెప్పేసి ఇప్పుడు ఇంగ్లీష్ లో ఇచ్చినారు హనుమంతుడిని ముందు కూర్చోబెట్టి మనం కుప్పిగంతలు వేసినట్టు ఇప్పటివరకు ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నాం. మేడం మీరు ఇంగ్లీష్ టీచర్ కాబట్టి ఆయన సరిగ్గా చెప్పలేకపోయాడు మాకు. పిగ్ అండ్ ఇట్ ఈస్ అడ్వాంటేజెస్. Pig is a very important animal in this planet earth because it cleans dirt on the earth. Oka kerosene dabba agi petti tisaranra nu chaala bumper ani panni ki powder tho pan ledhu panni ki powder tho pan ledhu ati 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 achadda yes mi peru Karthik anna నీ లాంగ్వేజ్ కష్టాలే. ఏ ఇంకా ఇంగ్లీషే ఉంటుంది అన్న ఏముంటుంది చూస్తే పాష్ ఉన్నాం బయటికి పోతే పోర్లు అందరు ఇట్లా చూస్తా ఉంటారు వచ్చి వాట్ యు వాంట్ అంటే నీ పోయి వాటర్ ఇవ్వాల్సి వస్తాను. నా సావన ఏం చేస్తా నీకు ఎందుకనే పుస్తకం రాయి నువ్వు కరెంట్ సరిపోతుంది. థ్యాంక్ యూ అన్నా. నేను స్టార్టింగ్ ఇంగ్లీష్ రానప్పుడు మా ఫ్రెండ్స్ ఒక నేర్పించారు ఎవరైనా అడిగితే ఇదే ఇంగ్లీష్ వర్డ్ చెప్పమని. నేను ఒక మ్యామ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను అనమాట. టెల్ సంథింగ్ ఇన్ అబౌట్ ఇన్ ఇంగ్లీష్ అని అన్నది. నేను దట్ రే దిస్ రే రా తీసుకొని కొట్టిరా అని అన్నాను. ఏంటి దట్ రే దిస్ రే రా తీసుకొని కొట్టిరా అని చెప్పిన. సో సూపర్ టాలెంట్స్ ఉన్నాయి మీ అందరిలో. సో బిఫోర్ వి మూవ్ ఆన్ నాకు సాధారణంగా కొన్ని అద్భుతమైన ప్రశ్నలు అడగడం అలవాటు ఉంది. మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడుగుతాను. ఓకే, డిసెంబర్ నెలలో ఉండేది మరి ఏ ఇంకే నెలలో ఉండనిది? బ్లాక్ డే. బ్లాక్ డే డిసెంబర్ లో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 6th of December. 6th of December వస్తుంది. ఓకే, నువ్వు నాలా ఆలోచించదు. మంచిదే. ఎప్పుడు? December 1. అది గుర్తు పెట్టుకున్నావు, అది చాలు మాకు. అది వాడండి. డిసెంబర్ లో వచ్చే తాగుబోతు దినోత్సవం ఏ నెలలో రాదు? తాగుబోతు దినోత్సవం. నువ్వే వాటర్ తీసేసిన వాటర్ బాటిల్ లా ఉన్నావు. నీకు ఎందుకు ఎందుకు అలాంటివన్నీ పాప? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కూర్చో. డిసెంబర్ నెలలో స్పెల్లింగ్ రాదు, డిఈసిఈ మళ్ళీ ఎక్కడ రాదు కదా. ఆలోచించో సరే. అంటే ఇది కాంబినేషన్ లో రాదు కదా డిఈసిఈ అని. ఏ మంత్ లో వచ్చే కాంబినేషన్ ఎక్కడ రాదు అది. డిసెంబర్ నెలలో ఉండేది మరి ఏ నెలలో ఉండండి? లాస్ట్ కోరికలు 31st రోజే కదా మనం కోరుకునేది. ఏదున్నా నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుంటాం కదా. ఏమైనా అవుతాయా? అవుతాయి అవుతాయి. అయ్యేవే కోరుకుంటావా? ఏది పడితే కోరుకుంటా. కానీ కూడా కోరుకుంటా. వెరీ గుడ్. కోరుకుంటూ ఉండి ఇప్పుడు అడుగుతాను. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఆన్సర్స్ లో ఒక ఆన్సర్ దగ్గరగా ఉంది. డిసెంబర్ నెలలో ఉండేది మరి ఏ నెలలోనూ రానిది? లెటర్ డి. డి తప్ప మిగతా అన్ని లెటర్స్ రిపీట్ అవుతాయి. ఈ రిపీట్ అవుతుంది, సి రిపీట్ అవుతుంది, బట్ డి అనే లెటర్ ఒక్కటే ఇంకే నెల స్పెల్లింగ్ లోనూ రాదు. ఇలాంటి కోచింగ్ నేను ఫ్రీగా ఇస్తూ ఉంటాను, చార్జ్ చేయను అసలు. కావాల్సి వస్తే ముచ్చుతురకు ఇంకో క్వశ్చన్ అడగనా? మనుషులు లేని దేశం ఎక్కడుంది? ఖాళీ ప్రదేశం. దేశం ఖాళీ ప్రదేశం. ప్రదేశం దేశం. సవర్ణ దీర్ఘ సందే. చూసారా? అది కాదు ఆన్సర్. ప్రేమ దేశం. అందరు ఉండేది ఒక్క దేశంలోనే. అయ్యా నువ్వు ఆ దేశంలోనే ఉండాలంటారు. ఆ దేశంలో ఎవరు నివసించారు కదా. ఏ దేశంలో ఉండకూడదు అని అడిగినప్పుడు ప్రేమిస్తారు కానీ ఉండరు కదా. దానిలో ఏదో చెప్దాం అనుకున్నాడు పాప అతను. ఎవరు లేని దేశం. ఎవరు లేని దేశం. ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. నీకు బాగా తెలుసా తెలుసా వీళ్ళందరికంటే నీకు బాగా తెలుసా. ఓకే కొట్టుకోకు, నే పెడతా. కూర్చో 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 కూర్చో. ఇంకా అంతేనా? మళ్ళీ ఆ ఘోరమైన ఆన్సర్ విందాం అనుకుంటారు మీరందరూ. మనుషులు లేని దేశం ఎక్కడుంటుందంటే
మ్యాప్ లో ఉంటుంది. నన్ను ఎత్తిన దానికంటే దింపగానే కళ్ళు ఇలా కింద పెట్టగానే కనిపించింది, ఎర్ర సాక్షులు పెట్టి ఎక్కువ భయం వేసింది నాకు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అద్భుతమైన ఆన్సర్లు అప్పుడప్పుడు వస్తుంటాయి. తక్కునే శక్తి మీ అందరిలో ఉందా? ఉందా? అయితే ఇంకో రెండు మూడు రోజులు తగాసే బ్యాక్, మరీ మీరు ఇంత వైలెంట్ గా రియాక్ట్ అవుతారు నాకు తెలియదు. ఇలాంటి ఆన్సర్లు విన్నప్పుడు ఈసారి కొంచెం జాగ్రత్త ఉంటా, ఆన్సర్ చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా. సుబ్బారావు జాను కలిసి చుట్టాలింటికి వెళ్ళారు, పండగ కదా అని చెప్పి వెళ్ళారు. భోజనాలు అయిపోయాయి, దాని తర్వాత ఐస్ క్రీమ్లు పెట్టారు వాళ్ళు. ఐస్ క్రీమ్ పెట్టగానే గప్ప 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 అని జాన్ వేస్తాడు ఒక కప్పు. ఒక కప్పు వేసాక ఇలా కుదరదు కదా అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకో కప్పు తెచ్చుకున్నాడు. మళ్ళీ గప్ప గప్ప వేసాడు, మళ్ళీ మూడోసారి వెళ్ళాడు, మళ్ళీ తిన్నాడు. అలా నాన్న సుబ్బారావు పిలిచారు, ఎవరు బాగుందారా అలా అస్మాన్ వెళ్తే ఏమనుకుంటారా, తిండిపోతా అనుకోరు, నువ్వు అన్నిసార్లు వెళ్తున్నా ఐస్కోండి. నన్ను ఎందుకు అనుకుంటారు నాన్న, వెళ్ళినప్పుడల్లా నీ పేరే చెప్పి తెచ్చుకుంటున్నా కదా. సో అలా మనకి చేయాల్సిన పనులన్నీ చేసేసి పక్కోడు మీద తోసేస్తూ ఉంటాం దొరికిపోయినప్పుడు. అలా మీరు తోసేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చిన్న ఉన్నప్పుడు పక్కన పెన్ తీసుకొని వేరే మీద వేసేసి ఇట్లా పెన్ తీసిన ఆడి మీద వేసావా? మనంతా ఏం మాట్లాడుకున్నాం, దేని మీద మాట్లాడుకున్నాం? మనం తప్పు చేసి వేరే మీద వేసాడు, అంటే పెన్ నేను దొబ్బేసి ఇటు తీసుకున్నాను చెప్పాడు. అలా చెప్పాలి, ఆయన పెన్ తీసుకుని ఆయన మీద వేసాడంటే పక్కింట ఆంటీ దండ మీద చీర ఆరేస్తే ఆ చీర ఎదురింటి ఆంటీ దగ్గర వేసేసి ఆవిడ దొబ్బేసిందని చెప్పా. నీకైనా చీరలతో ఏం పని నీకు? ఆంటీలు అంటే నాకు కోపం, ఎదురింటి ఆంటీ అంటే. ఎదురింటి ఆంటీ అంటే కోపం? అయ్యా ఎందుకు కోపం, ఏం చేసి? అమ్మాయిని చూస్తానని తిడుతుంది రోజు. ఒక క్లాస్ ఇది కనుక సెంటర్ లోకి రాదు సార్. ఇప్పుడు చెప్పు ఏమేం చేసావు? పక్కింటి ఆంటీ చీర దండ పైన ఆరేస్తే అది తీసుకెళ్లి ఎదురింట్లో పడేసి ఆ చీర ఆ ఎదురింటి ఆంటీ తీసిందని చెప్పా. అప్పుడు ఏమైంది? డిష్యూ 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 బా, నువ్వు చూసి ఇంకా నాకు ఒకడంటే అసలు పడదు. ఎవరు? కాలేజ్ లో ఉన్నాడు, వాడికి ఇంకో అమ్మాయి అంటే పడదు. సో ఆ అమ్మాయికి వీరు రాసినట్టు లెటర్ రాసి వాడి పేరు వాడి సైన్ చేసి అమ్మాయికి ఇచ్చాను. సో అమ్మాయి ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చి వాడి చిత కొట్టించింది. నీ దగ్గర ఆల్మోస్ట్ ఒక సినిమా ఫస్ట్ హాఫ్ ఉంది భయ్యా నీ దగ్గర. మా నాన్నగారు కోడి నాటుకోడిని కోసారు, దాన్ని అమ్మ వండి పెట్టింది, నేను తిని పెట్టాను. మా డాడీ మందు కొట్టొచ్చి నాటుకోడిని కోసాను కదా కూడేదే అని మమ్మీని అడిగితే, ముందు మమ్మీ నువ్వుగాని తిన్నట్టు లేదు మా తమ్ముడు తినేసాడు అని చెప్పాను. నేను తమ్ముడు మీద తోసేసిన. ఏది ఒక పాట పాడినా మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్దు భోగమని అర్థమందులో ఉంది. ఉన్న ఏకైక మంచి పాట అనుకున్నాను నేను ఎన్ని రోజులు. నీకు ఇవాళ ఎపిసోడ్ మొత్తం ఉంటది భయ్యా. ఓకే నెక్స్ట్. ఇంకా అంటే నేను రాత్రి మేము సినిమాకి వెళ్ళాను సాయంత్రం, నేను మా లవర్ వెళ్ళాము. నేను మా లవర్ వెళ్ళాము. ఏమిటో లవర్ లవర్ ఏం చదువుతారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్న. ఉండాలి మాత్రం చెప్పు. అయితే ఏమైందంటే నేను మా అన్న ఒకటేలాగా ఉంటాము. నేను సినిమాకి వెళ్ళా, అయితే వచ్చి మా 9:00 వచ్చాడు మా డాడీ ఇంటికి వచ్చి, ఎరా ఎక్కడికి వెళ్ళావరా అంటే నేను ఆడుకోవడానికి వెళ్ళా నాన్న అని చెప్పా. నాకు సినిమా టైటిల్ కనపడదు అంటే నేను కదా నాన్న మన్నయ్య అన్నాను. అప్పుడు మా అన్నయ్య బాగా ప్రియపు విమానం మొత్తం ముగించాడు. ఎప్పటికైనా నిన్ను కూడా అలా కొట్టాలని కోరుకుంటూ. టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ లో చిట్టి పెట్టిన, అయితే స్క్వాడ్ వచ్చినప్పుడు చిట్టి తీసి పక్క నోట్ పైన వేసేసిన. వేసేసినావా? పక్కోడు బతికేమైంది నాశనమా? 3 years డిబార్. మహానుభావురాలు కొట్టండి క్లాస్. నేను చిట్టి తీసుకెళ్ళినప్పుడు ఎగ్జామ్ హాల్ కి నా ప్రాబ్లం ఒకటే ఏంటంటే అది ఆ సబ్జెక్ట్ తెచ్చానా కాదా అనే డౌట్ నాకు. ఎస్. ఇంకా నేను నా ఫ్రెండ్ ఇంట్లో అబ్బాయి నుంచి అబ్బాయి నువ్వు కూడా మా ఇంటికి చదువుకోండి అనుకున్నా, వీడి వీళ్ళ ఇంట్లో చెప్పి నేను వీడింటి చదువుకుంటానికి వెళ్తున్నామని చెప్పి బయట వేరే కాలేజ్ దగ్గరికి వెళ్ళి అమ్మాయిలకు సైట్ కొట్టేవాళ్ళం. ఇవన్నీ ఇలా ఉన్నాయండి స్టోరీస్ అన్ని కొంచెం. ఒక రోజు మా డాడీ బయటికి వెళ్ళారు, అంటే పర్స్ అక్కడ పెట్టేసి వెళ్ళాడు. అయితే ఒక రోజు నేను అలకించి 500 తీసుకున్నా, తీసుకొని బయటికి వెళ్ళి ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసా.
అయితే మా డాడీకి నా పైననే డౌట్ ఉంది తీసానని. అయితే నేను చెప్పాను నేను తీయలేదు మా అన్నయ్య తీసారని చెప్పా. ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్యకి దెబ్బలు పడ్డాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉందమ్మా, మీకు కూడా హస్తకళ ప్రదర్శన ఉందన్నమాట. అయితే తిన్నప్పుడు థ్యాంక్ యూ. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నా పక్కన క్లాస్మేట్ పడ్డారు. అయితే తనకి మ్యాథ్స్ ఏది రాదు అసలు. సో నన్ను రిక్వెస్ట్ చేసా చూపి చూపి అని. చూపిటాక లేకపోతే తన క్వశ్చన్ పేపర్ ఇవ్వమన్నా. సో సమ్స్ రాసి చెప్ప సార్ పట్టేసుకున్నాడు. సో నేను చెప్పా సార్ తానే అడిగా సార్ తనకి ఏమి రాదంటే ఫెయిల్ అయిపోతారంట అది ఇది అని చెప్పా. పాపం సార్ మంచోడు కాబట్టి నన్ను వదిలేసి తన్నే పట్టేసుకున్నాడు. ఒక రోజు మా ఇంట్లో ఎక్వేరియం కింద పాడేశాను, చేజారి పడిపోయింది. అయితే మా అక్క పైన తోసేశాను. మా డాడీ అడిగినప్పుడు ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. 6th నుంచి అన్ని కరెక్ట్ గా చదివారా, మధ్యలో వదిలేశారా? అన్ని చదివాను. స్కూల్ పూర్తి వెళ్ళారా? ఆ ఉండిపోయారు అక్కడే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ సైకిల్ మీద వెళ్తుంటే నేను పడేశాను సైకిల్ మీద నుంచుతానని అందరికి తను పడేసిందని చెప్పి. మీ వాయిస్ చాలా బాగుంది, ఎవరైనా చెప్పారా మీకు? చాలా మంది అంటూ ఉంటారు చిలుకలాగా ఉంది గొంతు అని. సో మా కోసం పాట పాడదామా? కమ్మని నీ ప్రేమలికలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా నేనిచ్చట కుశలమే, ఊహలన్నీ పాటలే కళ్ళ తోటలో తొలి కళ్ళ కవితలే మాట మాటలో, ఓహో కమ్మని నీ ప్రేమలికలే రాసింది హృదయమే. నేను బైక్ తీసుకొని నా ఫ్రెండ్ తోనే వెళ్ళాను బయటకి. సడన్ గా అది యాక్సిడెంట్ అయిపోయింది, లైట్ పగిలిపోయింది. అయితే డాడీకి తెలిసే తిడతారని కొత్త లైట్ వేసాము. మళ్ళీ కొత్తది ఉంటే మళ్ళీ డౌట్ వస్తుంది కదా డాడీకి. నేనేం చేసిన కొత్త దాన్ని స్క్రాచ్ చేసేసి పాత చేసేసిన. ఎంత కష్టపడ్డావు నాయనా. 10th లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ అయితే తక్కువ మార్క్స్ వస్తే ప్రిన్సిపల్ తిట్టాడు. అయితే అందరం ఉండే ఫ్రెండ్స్ అందరము బాత్రూమ్ లోకి వెళ్ళి అన్ని వాళ్ళ కొట్టేసాం. బల్బులు, బకెట్లు, మగ్స్, పైపులు, పైపులు అన్ని తీసి పడేసాం. అప్పుడు వాళ్ళ మీద నేను దొరకలేగానే అందరు దొరికారు. బాత్రూమ్ ఎందుకు సెలెక్ట్ చేసినా మీరు? అండ్ ఐటమ్స్ బాగుంటాయి. బై బాత్రూమ్ మాకు అదే కదా పని. బాత్రూమ్ లో నువ్వు రెగ్యులర్ గా పాడుకునే పాట మయాదారి మైసమ్మో మైసమ్మా, మనం మైసారం పోదమే మైసమ్మా, ఓ మైసమ్మో 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 మైసమ్మా. మీరేం పాడతారు బాత్రూమ్ లో? ఎవరిదా వాయిస్, ఎవరిదా వాయిస్? మీరేం పాడతారు బాత్రూమ్ లో? అబ్బా సిరక వాయిస్. మీరేం పాట పాడతారు బాత్రూమ్ లో? ఆ ఊహల గుసగుసలాడేలో ఏం సందేహం లేదు పాట వచ్చేవారికి. మీరు పాడాలి. ఏం సందేహం లేదు ఆ అందాల. ఎవరు పాడకండి. మధ్యలోనే వాయిస్ అవసరమా ఈ సాంగ్ మధ్యలో? అర్జెంట్ లో మైక్ తీసుకోండి. ఏ ప్లీజ్ కమాన్ కోరస్ రెడీ, 1 2 3 గో. ఏం సందేహం లేదు ఆ అందాలనే పాడకండి. పాడట్లేదు మీరు, పాడాలి పాడాలి. చిన్న సందేహం వచ్చి అయిపోయాను నేను. ఎవరి కోసం? రాశి కన్నా కోసం పాడారు కదా పాట. లే వాళ్ళ పక్క ఇంట్లో జుజుబి కన్నా ఇంకా ఆవిడ ఉంటది, ఆవిడ కోసం పాడా. నాకు తెలుసు మీరు ఆమె కోసమే పాడారు. నీకు తెలుసా? ఓకే మీకు వదిలినట్టుదమ్మా కూర్చోండి. అప్పుడు రిపోర్ట్ కార్డ్స్ లో మార్క్స్ వేరే చేసి ఫ్రెండ్ గన్ మీద వేయడం. ఏ క్లాస్ లో? 6th క్లాస్ సార్. బాగా చదువుతావు నువ్వు? ఏదో కొంచెం కొంచెం కొంచెం. సగం రాసి వచ్చేస్తా పేపర్. ఏం చదువుతున్నావు ఇప్పుడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు భయ్య. అది ఆనంద్ ఆ ఫేస్ లో వెలుగు చూడండి సార్. అంటే నాకు మాక్సిమం 98 అన్ని సబ్జెక్టులు కలిపి. ఎస్ ఇంకా వా సూపర్. వన్ డే వాజ్ ఐనింగ్ క్లోత్స్, అది పాడైంది. నాకు పాడైంది వరకు అర్థం. క్లోత్స్ ఐరన్ చేస్తుంటే పాడైంది. కాలిందా ఎవరికి? క్లోత్స్. క్లోత్స్ కాలింది. బాగా కాలింటది.
సో అది మా చెల్లె మీద చెప్పేసిన మమ్మీకి. క్లాత్ చెప్పింది వెళ్ళి? నేను చెప్పిన. అంటే మమ్మీ అడిగింది ఎందుకు కాలిందని. ఎవరికి? క్లోత్స్. సో క్లోత్స్ కి చెప్పారు మీరు? ఓ నో. ఆ క్లోత్స్ కాలింది. సో మమ్మీ అడిగితే మమ్మీకి చెల్లె చేసిందని చెప్పిన. ఏం చేసింది? క్లోత్స్ కాలిందని. ఓకే ఓకే. ఎందుకు కాలింది? నేను ఐరన్ చేసిన. నువ్వు ఐరన్ చేసిన క్లోత్స్ కాలింది బాగా. నువ్వు మమ్మీకి చెప్పినావు? స్పాయిల్ అయింది. ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఫ్రిడ్జ్ లో చాక్లెట్ ఉంటే నేను తినేసి అక్క తినేసి అని చెప్తాను. నువ్వు చాక్లెట్లు తిన్నా కూడా ఇంత బలంగా ఉన్నావు. మైక్ ఎవరిని పట్టుకోండి. అంటే ఒకసారి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మా కాలేజ్ బంక్ కొట్టి మా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళాను. అయితే ఆ టికెట్ మా ఇంట్లో పెట్టేశాను, మా డాడీ పర్స్ లో పెట్టాను అనమాట. అయితే మా డాడీ చూసి ఎవరు సినిమాకి వెళ్ళారో చెప్పండి అని చెప్పారు. నేను కాలేజ్ కి వెళ్ళానా, చెల్లి ఈ రోజు స్కూల్ కి వెళ్ళలేదు కదా, చెల్లి సినిమాకి వెళ్ళదని చెప్పేశాను. ఇప్పుడు సినిమాకి వెళ్ళావు, ఓకే బాగుంది, టికెట్ ఇచ్చాడు వాడు ఇంకా అద్భుతంగా ఉంది, దాన్ని అక్కడే నడిపేసి పడేయకుండా అంటే ఎవరిని ఒకరు ఇరికించాలి కదా. కదా కదా, ఏం చదువుతామా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఆల్ ది బెస్ట్ పాప, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో ఫ్లవర్ వాస్ ఉంది. ఓకే. నేను తమ్ముడు కొట్లాడుకున్నప్పుడు కింద ఇచ్చేసాను, అది ఇరిగిపోయింది. సో మమ్మీ వాళ్ళు అడిగినప్పుడు లేదు తమ్ముడు ఆడుకుంటూ పడేసి కొట్టేసి. ఒక రోజు అబ్బాయిలు అమ్మాయిలు అందరం కలిసి రేసింగ్ చేసుకున్నాం, బైక్ స్కిడ్ అయి పడ్డాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ ఎందుకు పడ్డా, ఎలా పడ్డావు అంటే కుక్క వచ్చింది దాన్ని సేవ్ చేసే బదులు మేము పడిపోయామని చెప్పాను. కుక్క మీద తోసేసా? ఒక కుక్క మీ జీవితాన్ని కాపాడింది. మీరు బైక్ నడుపుతారా? ఏ బైక్ నడుపుతారు మీరు? స్కూటీయా? స్కూటీ, ఇంకా నార్మల్ బైక్. సైకిల్? సైకిల్. నేను మా తమ్ముడు చిన్నగా ఉన్నప్పుడు రిమోట్ ఉంటుంది కదా, నేను సీరియల్ చూడాలని వాడు కార్టూన్ చూడాలని ఇద్దరం గొడవలో పగలు కొట్టేసాం. అది సెట్ చేసి పెట్టేసి డాడీ చేంజ్ చేసేటప్పుడు పగిలిపోయింది అది. అయితే డాడీ మీద వచ్చేసాం, మీరే పగలు కొట్టేస్తారని చెప్పి. సినిమాలు బాగా చూస్తూ ఉంటామా? ఎవరు ఫేవరెట్ హీరో? జాన్ అబ్రహం. బాగుంటాడు అబ్బాయి, కూడా తక్కువ బట్టలు వేసుకుంటూ ఉంటాడు, బాగుంటాడు. తెలుగులో ఎవరు? ప్రదీప్. ప్రదీప్ క్లాప్స్ పెట్టున్నాడు. నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందమ్మా, ఆల్ ది బెస్ట్. నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి అయిపోవాలి. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ.